కవయసీఎం కేటీఆర్కు శుభాకాంక్ష. అదేంటని విచిత్రంగా చూస్తున్నారా? అవునండి, ఈ మాటలు అంది ఎవరో కాదు, సాక్షాత్తు రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు. ఈ ఆసక్తికరమైన పరిణామం ఈరోజు హైదరాబాద్లో చోటు చేసుకుంది. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సికింద్రాబాద్ కార్యాలయ ప్రారంభోత్సవానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు హాజరయ్యారు. సో పద్మారావు మాట్లాడుతూ కేటీఆర్ సమక్షంలోనే మాట్లాడడంతో ఇది మరింత బలపడ్డాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా త్వరలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త మార్పులు రాబోతున్నాయని చెప్పాలని చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకు మేలైన పరిపాలన అందించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బహుశా కాబోయే అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడే మా శాసనసభ తరఫున, మా అందరి తరఫున, మా రైల్వే కార్మికులు అందరి తరఫున, ప్రతి ఒక్కరి పేరు పేరు తరఫున మీకు అందరికీ, నీకు రామారావు గారు, కాబోయే ముఖ్యమంత్రి గారికి కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. మీరు కూడా, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా రైల్వే కార్మికులను మాత్రం రెప్పపాటు ఇబ్బంది జరగకుండా కాపా